ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम धन दुर्गाय नमः। प्रेक्षक महाशीलांध्रकी नमस्कार। सेप्टेंबर नेल 1వ तेदी నుంచి 15వ तेदी వరకు కుంభరాశికి చెందిన జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని గనుక మనం ఒకసారి చూసుకుంటే, కుంభంలో వక్రించిన శని, అలాగే మేషంలో గురు రాహువులు, కర్కాటకంలో శుక్రుడు, అలాగే సింహంలో రవి బుధులు, అలాగే కన్యలో కుజుడు, తులలో కేతువు సంచారం చేస్తున్నారు। ఈ రాశికి చెందిన జాతకులకి బుధుడు వక్రించి సంచారం చేస్తున్నాడు, అలాగే శుక్రుడు కూడా వక్రించాడు। ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా చాలా జాగృతగా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। వాళ్ళ ఏకాగ్రత తప్పే ప్రమాదం ఎక్కువగా ఉంది। ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది। కష్టపడి చదువుకోకపోతే గనక ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బందుల పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది। ఎక్కువగా శ్రద్ధ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది। మీరు ఏకాగ్రత గనక పెట్టకపోతే గనక ఖచ్చితంగా మరి మీ యొక్క విద్యలో, మీ యొక్క పరీక్షల్లో కూడా మీరు పరాజయం పాలవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి అందువల్ల ఖచ్చితంగా కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎక్కువగా శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాగే విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, విదేశీ ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులు ఎవరైనా సరే, ఆ విదేశీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇతరుల చేతిలో మోసపోకుండా ఉండేటట్టుగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। మీరు ఒక ఏజెంట్లు నమ్మో, లేకపోతే మీడియేటర్స్ నమ్మో, లేకపోతే ఇతరత్ర నమ్మో మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి। ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మూడో వ్యక్తిని మీ యొక్క విదేశీ ప్రయత్నాలతో సంబంధం ఉన్నప్పుడు మూడో వ్యక్తికి ఖచ్చితంగా వాళ్ళ పట్ల మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది। ఎక్కువగా నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఉద్యోగస్తులకి మీ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో ఒత్తిడి పెరుగుతుంది। ఈ ఒత్తిడి పెరగటం వల్ల ఏంటంటే మీరు ఆటోమేటిక్గానే కొంచెం కోపంతో మీరు బరస్ట్ అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు, అంటే మీ ఆవేశాన్ని, మీ అసహనాన్ని వ్యక్తం చేయడానికి అవకాశాలు ఉంటాయి। మీ అసహనాన్ని వ్యక్తం చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా హర్ట్ అయిపోయి అది మీ ఉద్యోగ భంగానికి సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, మీ ఉద్యోగానికి సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది। మీరు కనుక మీరు కంట్రోల్ లేకపోతే కనుక ఖచ్చితంగా మీ పది అధికారులు మీ మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేసి, ఆగ్రహావేశాలు వ్యక్తం చేయటమే కాకుండా మీ యొక్క ఉద్యోగాలకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। ఉద్యోగంలో ఓర్పుతో ఉండాలి। ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు సంయమనం పాటించాలి, సహనాన్ని పాటించాలి। ఓర్పుతో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు మౌనంగా ఉండిపోతే చాలా సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆర్థికంగా కూడా వీళ్ళకి కొంచెం ఆదాయం కూడా మీకు అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే
కుటుంబం మీద కూడా కొంచెం కుటుంబంలో కూడా మీకు ఒత్తిడి పెరగడానికి శారీరకమైన శ్రమ పెరగడానికి శారీరక ఒత్తిడి పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ కళారంగాల్లో ఉండేవాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి కూడా కళారంగాల్లో ఉండేవాళ్ళకు కూడా అవకాశాలు అనేవి అంతంత మాత్రంగానే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే నిర్మాణ రంగం, ట్రేడింగ్ రంగం తదితర రంగాల వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు, ఈ వ్యాపారస్తులకి ఖచ్చితంగా కూడా మీరు సంయమనం పాటించి వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా వ్యాపారాలు చేయకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యాపారాలు చేయకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు పెట్టుబడులు పెట్టకూడదు. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారాల్లో నష్టాలు చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మరి ఆదాయం విషయంలో కంటే కొంతమంది రుణాలకు అది వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాళ్ళ అవసరాల నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ, లేకపోతే ఉద్యోగాల నిమిత్తం కానీ రుణాల కోసం ప్రయత్నాలు చేసేటప్పుడు సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి కొంచెం కాలాతీతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులు కానీ, వ్యవసాయ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ముఖ్యంగా నేను చెప్పిన రంగాల వాళ్ళే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. అలాగే సినిమా టీవీ కళారంగాల్లో ఉండేవాళ్ళు, బొటెక్స్ రంగం, అలాగే బ్యూటీ, అలాగే జ్యువెలరీ, మిల్క్, టెక్స్టైల్స్ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళంతవరకు కూడా చాలా వరకు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, భార్యాభర్తలు సజ్జనంత వరకు సంయమనం పాటించి ఓర్పుతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశకావేశకాలకు లోను కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోపతాపాలను మీరు ప్రదర్శించకూడదు. ఎందుకంటే ఆ కోపాలతో మీరు మీ యొక్క పార్ట్నర్ని ఏదో ఒక మాట అనేస్తే ఖచ్చితంగా అతను హర్ట్ అయిపోయి, అతను లేదా ఆమె హర్ట్ అయిపోయి ఖచ్చితంగా అది మీ సంసార జీవితానికి, దాంపత్య జీవితానికి, వైవాహిక జీవితానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ రాశికి చెందిన జాతకులకి వారం ప్రారంభంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. శరీర సుఖం కలిపి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ధన గౌరవాలు కూడా మీకు లభిస్తాయి, అలాగే సుఖ భోజనం కూడా లభిస్తుంది. విలువైన వస్తువులు కూడా మీకు బహుమతిగా తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి నాలుగవ తేదీన కూడా చాలా వరకు, అంటే సెప్టెంబర్ 4వ తేదీని కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సెప్టెంబర్ 4వ తేదీన మీరు ఎలాంటి కార్యక్రమం ధైర్యోపేతంగా మీరు పనిచేయడానికి, ధైర్యంగా ఉండడానికి, ధైర్య సంబంధమైన కార్యక్రమాలు అంటే మీ కార్యక్రమాలు చేసేటప్పుడు కొంచెం ధైర్యంగా మీరు పనులు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులు 6 నుంచి 9వ తేదీ వరకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ 6 నుంచి 9వ తేదీ వరకు కూడా
మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా మీ స్థిరాస్తుల విషయంలో కానీ, మీ పిల్లల విషయంలో కానీ, అలాగే మీ మాతృకి మీ తల్లిగారికి ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే వాహనాల విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే సాధ్యమైనంత వరకు ఆయా తేదీల్లో బంధువులతో ఎలాంటి వైరుధ్యాలు లేకుండా, విరోధాలు లేకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనులన్నీ కూడా ఒక సమర్థవంతంగా చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. అలాగే సాధ్యమైనంత వరకు సోమరితనాన్ని విడిచిపెట్టాలి, బద్ధకాన్ని విడిచిపెట్టాలి. అయితే పరిస్థితులు మీకు అంత అనుకూలంగా ఉండవు. ఈ నాలుగో తేదీ నుంచి 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. కాబట్టి మీకు ఆదాయం విషయంలో కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, సమస్యలు కానీ రావటం వల్ల ఏంటంటే, మీరు ఒక రకమైన మానసికమైన వ్యధకు లోనవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒక మానసికమైన ఆందోళన మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే, మీరు కొంచెం నిరాసక్తంగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితిలో కూడా, ఇలాంటి పరిస్థితి గ్రహస్థితి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిరాసక్తంగా పని చేయకండి. బుద్ధి పెట్టండి, బుద్ధి పెట్టి మీరు చేయండి. ఏకాగ్రత మీరు చేయాల్సిన అవసరం, పనులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే వాహనాలు కొనుగోలు చేయడానికి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి సమయమే. అయితే వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో వాళ్ళు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పరిస్థితులు కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. అలాగే వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే వాళ్ళు చేస్తున్న ఏ కార్యక్రమమైనా సరే విజయాన్ని ఇచ్చే విధంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఆయా రోజుల్లో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముఖ్యంగా మీ యొక్క రుణాలను తీరుస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు, భార్యాభర్తల మధ్య కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది 7వ తరగతి నుంచి. అలాగే చాలా వరకు సమస్యల నుంచి, అంటే భార్యాభర్తల మధ్య బాండింగ్ అంటే ఇక్కడ గతంలో ఉండే సమస్యలు కొంచెం తగ్గుముఖం పడతాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 14వ నుంచి 15వ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, ఈ స్టమక్కు సంబంధించిన ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యంగా, అంటే బయట ఫుడ్స్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. బయట ఫుడ్స్ని మీరు ఎంత తక్కువగా తింటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అజీర్ణ సమస్యలు కానీ, ఈ పిక్కల నొప్పులు కానీ, అలాగే ఈ కండరాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఇలాంటి సమస్యలన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి 2, 6, 8 తేదీలు అనేవి చాలా వరకు ప్రతికూల దినాలుగా ఉన్నాయి. కాబట్టి ఆయా తేదీలో మీరు ఎలాంటి కార్యక్రమాలు కానీ, ఎలాంటి కొత్త నిర్ణయాలు కానీ, ఎలాంటి కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ మీరు స్టార్ట్ చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఆయా తేదీల్లో మీరు సాధ్యమైనంతవరకు 2వ తేదీని అయితే సాధ్యమైనంత వరకు ధనం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ధన నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆచితూచి వ్యవహరించాలి. చాలా జాగ్రత్తగా మీరు డబ్బు విషయంలో, ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 4వ తేదీ 6వ తేదీన ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ అజీర్ణానికి సంబంధించిన సమస్యల నుంచి, అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ అజీర్ణానికి సంబంధించిన సమస్యల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే ఈ రాశికి చెందిన జాతకులు 8వ తేదీని కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ 8వ తేదీన ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ 8వ తేదీన ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంచెం మానసికంగా కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొన్ని చాలా వరకు శుభకరమైన ఫలితాలు, కొన్ని ఆరోగ్య విషయంలో కానీ ఇతరత్ర కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ముఖ్యంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడానికి చదువు మీద ధ్యాస తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితులు కూడా ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయాలి, గురువు ఆరాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి, సూర్యాష్టకాన్ని మీరు చదువుకోవాలి, ఆదిత్య ఉదయాన్ని మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అలాగే అంగారక స్తోత్ర పఠనం చేయటం వల్ల కూడా చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా మీరు శివుడికి అంటే ప్రదోషకాలంలో శివుడికి నేతితో దీపారాధన చేయటం అనేది మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల నేతితో శివుడికి ప్రదోషకాలంలో దీపారాధన చేయండి. ఒకవేళ అది కనుక మీకు వీలు పడకపోతే కనుక శివుడికి పంచామృతాలతో అభిషేకం రోజు చేస్తుండండి. ఖచ్చితంగా మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఖచ్చితంగా మీకు మనస్సు కూడా స్థిరంగా ప్రశాంతంగా ఉంటుంది. దాంతోపాటు శివుడు మీకు సమస్తమైన భోగాలు, సమస్త ఐశ్వర్యాలని ప్రసాదిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. వీటితో పాటు ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకాగ్రత అనేది సడలిపోకుండా ఉండటం కోసం ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. అలాగే ప్రతిరోజు కూడా శని జపం, గురు జపం మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి. దానివల్ల ఏంటంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ సమాచారాన్ని మరికొంతమందికి చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు అందించమని మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాం. దీనివల్ల మీకు కూడా విద్యాదానం చేసినంత పుణ్యఫలాలు లభిస్తాయి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వేజన సుఖరూపవంతు నమస్కారం.